ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఎక్కారు ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతారా తన పిల్లి విఘ్నేష్తో కలిసి ఏడడుగులు నడిచారు తాజాగా తెలుగు హీరోయిన్ మధుశాల్ని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది తమిళ హీరో గోకుల్ ఆనంద్తో ఆమె వివాహం జరిగింది హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో వీరి గ్రాండ్ వెడ్డింగ్కు వేదికగా మారింది కేవలం ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు ప్రస్తుతం మధుషాల్ని గోకుల్ వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు యాంకర్ టు యాక్టర్ అయితే పెళ్లి తర్వాత తమ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మధుశాలిని ఇప్పటి వరకు మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు ఇక నుంచి మేము ఎంతో ప్రేమతో కృతజ్ఞతతో జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం మీ అందరి ఆశీర్వచనాలు ఆశీస్సులు కావాలంటూ ఆ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది ఇక మధుశాలిని గురించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ నుంచి హీరోయిన్గా మారిన వారిలో నటి మధుశాలిని కూడా ఒకరు బుల్లితెరపై యాంకర్గా ఓ వెలుగు వెలిగి తర్వాత వెండి తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నీ కుటుంబ నేపథ్యం గమనిస్తే ఆమె బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందినవారు ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆంధ్రవాడు మూవీతో ఆమె వెండి తెరకు పరిచయం అయింది అల్లర్ నరేష్ కితకితలో చిత్రంలో మధుశాల్ని సెకండ్ హీరోయిన్గా చేసింది ఆ సినిమా సూపర్ హిట్ అయింది పరిశ్రమలో గుర్తింపు వచ్చింది ఒక విచిత్రం స్టేట్ రౌడీ కింగ్ గోపాల గోపాల గుడచారి జగడం వాడు వీడు కింగ్ ఇలాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కొన్ని తమిళ హిందీ సినిమాల్లోనూ కనిపించింది ఇటీవలే నైన్ అవర్స్ వెబ్ సిరీస్తో కూడా ప్రేక్షకులను పలకరించింది అందాల తార ఇందులో తారకరత్న భారీగా క్రైమ్ రిపోర్టర్గా నటించి మెప్పించింది ఇక భర్త గోకుల్ ఎవరనేది చూస్తే మధుశాలని వివాహం చేసుకున్న గోకులానంద్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ తమిళ జనాలకు బాగా తెలుసు అతను తొలుత మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ ప్రారంభించారు గోకుల్ ఆయన నటించిన పలు టీవీ షోలు మలయాళ ఛానల్లో ప్రసారం ప్రసారమయ్యాయి పద్నాలుగేళ్ల వయసులో రామాయణం తమిళ వెర్షన్ కి సంబంధించిన నాటకంలో కూడా నటించారు గోకులానంద్ ఆ తర్వాత రెండేళ్లకు యావం అనే ఫేమస్ థియేటర్ గ్రూప్లో చేరారు అక్కడ రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు అరడజను తమిళ సినిమాల్లో వెబ్ సిరీస్లో కూడా నటించారు తమిళ సినిమా పంచాక్షరంలో మధుశాలిని గోకుల్ జంటగా నటించారు ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది ఆ తర్వాత ప్రేమగా ఆపై మూడుముళ్ళ బంధంగా మారింది ఈ జంటకి ఇప్పుడు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ బెస్ట్ విషెస్